హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు వచ్చేసి అన్సీన్ ఎపిసోడ్ గురించి రివ్యూ ఇస్తున్నానండి అన్సీన్ ఎపిసోడ్ అంటే టాస్క్ తర్వాత జరిగిన కాన్వర్జేషన్ టాస్క్ తర్వాత హారిక వచ్చేసి వాష్రూమ్ దగ్గర ఉంటుంది అప్పుడు అఖిల్ కూడా వాష్రూమ్లోనే ఉంటాడు అప్పుడు అంటాడు అఖిల్ ఏమైంది ఎందుకు అలా ఉన్నావు ఎందుకు అంత డల్గా ఉన్నావు అనేసి అంటాడు అప్పుడు హారిక అంటది ఏం లేదు ఏం లేదు అనేసి అంటది అఖిల్ అంటాడు ఏమైంది క్లియర్ చేసుకో ఫస్ట్ ఏమైంది అనేసి అడిగితే మీరు బాటిల్స్ ఎందుకు మోనల్కి ఇచ్చారు మీరు మోనల్కి ఇవ్వడం వల్ల నేను అభిజిత్ దగ్గర తీసుకోవాల్సి వచ్చింది అంటే ఏమైంది ఆయన ఇవ్వాలనుకున్నాడు కదా నీకు హెల్ప్ చేయాలనుకున్నాడు కదా అంటే అది నాకు ఇష్టం లేదు నేను హెల్ప్ తీసుకోకూడదు అనుకున్నాను ఇండివిజువల్గా గేమ్ ఆడుతున్నప్పుడు ఎవరి బాటిల్స్ వాళ్ళ దగ్గర ఉండడమే బెస్ట్ అనిపించింది నాకు అందుకే నాకు తీసుకోవాలని ఇష్టం లేదు అనేసి అంటే సరే ఆయన అందులో ఒక మాట కూడా అన్నాడు వీ హ్యావ్ టు చూజ్ వన్ అనేసి అది ఎందుకు నాకు అర్థం కాలేదంటే ఎందుకు అన్నాడు అనేసి సరే ఇక్కడ ఏంటంటే ఏదైనా హెల్ప్ తీసుకుంటే అది ఖచ్చితంగా రీపే చేయాల్సి ఉంటుంది ఒకవేళ రీపే చేయకపోతే క్వశ్చన్స్ రైజ్ అవుతాయి ఎందుకు నువ్వు స్టాండ్ తీసుకోవాల్సిన టైంలో నాకు ఆ టైంలో స్టాండ్ తీసుకోవచ్చు కదా అనేసి క్వశ్చన్స్ రైజ్ అవుతున్నాయి అదంతా నాకు ఇష్టం లేదు అందుకే తీసుకోకూడదు అనుకున్నాను అనేసి హారిక అంటుంది తర్వాత అఖిల్ అంటాడు సరే ఓకే ఇప్పుడు ఏమైంది అనేసి అంటాడు తర్వాత హారిక అడుగుతుంది మీరు హెల్ప్ చేశారా తను అడిగిందంటే తను అడిగింది మోనల్ అడిగింది మోనల్ అడిగితేనే మేము చేసాము తర్వాత తను ఇచ్చేసింది బాటిల్స్ అనేసి చెప్తాడు అది నాకు తెలీదు ఇచ్చేసింది అనేసి తెలీదు నాకు అంటే తను అన్నది నా దగ్గర ఉన్న కూడా వేస్ట్ కదా లీడింగ్లో మీరే ఉన్నారు సో మీకే అన్నట్టుగా తను తీసుకున్న వాళ్ళు తను ఇచ్చేసింది అనేసి మోనల్ అఖిల్ అంటాడు మోనల్ గురించి తర్వాత అది నాకు తెలీదు అనేసి హారిక అంటుంది అక్కడతో డిస్కషన్ ఎండ్ అయిపోతుంది తర్వాత వచ్చేసి అఖిల్ అవినాష్ మాట్లాడుకుంటూ ఉంటారు అఖిల్ అవినాష్ దేని గురించి మాట్లాడుకుంటారు అంటే మోనల్ వచ్చేసి నన్ను కాళ్ళతో తన్నింది భయ అది మీరు చూడలేదు అంటే అక్కడ ఎట్లా బయటికి వెళ్తుందంటే అదేదో నేను ఆడపిల్లని అట్లా కాలు పట్టుకొని లాగినట్టుగా బయటికి వెళ్తుంది కదా మీరు అందరు అలాగా అనేసరికి నేను చాలా ఫీల్ అయ్యాను అనేసి అవినాష్ అంటాడు నాకు తెలీదు బ్రో తను నిన్ను కాలుతో అలా కొట్టిందని నాకు తెలియదు నాకు తెలియదు షూ నేను చూసేసరికి నువ్వు షూ లాగి పడేస్తున్నావు ఏంటి అసలు ఇలా పడేస్తున్నాడని నేను అప్పుడు మాట్లాడాను అంతే సారీ నాకు తెలియదు తర్వాత నేను తనకు కూడా చెప్పాను నువ్వు అలా కొట్టడం తప్పు వెళ్ళి సారీ చెప్పనేసి నేను మోనల్కి చెప్పాను అంటాడు అఖిల్ ఇంకా అక్కడ అదే డిస్కషన్ జరుగుతూ ఉంటుంది ఇంకోటి ఏంటంటే నేను హర్యానాని కా హర్యానా కాల్ మీద క్యాన్ పెట్టాననేసి మోనలు కొట్టానంటుంది లేదు బ్రో నేను అంతకు ముందే నేను తను ముందే కొట్టింది నన్ను అరియానా కాల్ పెట్టి కాల్ మీద క్యాన్ పెట్టిన తర్వాత కదా అంతకుముందే కొట్టింది అనేసి అప్పుడు హరియా మరి అరియానా చెప్పాలి కదా బ్రో హరియానా స్టాండ్ తీసుకోవాలి కదా చెప్పాలి కదా నా కోసము నువ్వు కొట్టలేదు నువ్వు అంతకుముందే కొట్టావు అనేసి చెప్పాలి కదా అంటే అదే నేను తనని అడిగాను అనేసి అంటాడు సో అక్కడితో ఆ డిస్కషన్ అయిపోతుంది తర్వాత మళ్ళీ అభిజిత్తో అవినాష్ మాట్లాడుతూ ఉంటాడు అభిజిత్తో అవినాష్ ఏమంటాడంటే వీళ్ళందరూ కలిసి ఆడుతున్నారు బ్రో అసలు నాకు నచ్చలేదు వీళ్ళంతా కలిసి ఆడుతున్నారు గేమ్ నేను నన్ను ఒక్కరిని టార్గెట్ చేశారు అంటే వాళ్ళిద్దరు కలిసి ఆడుతున్నారని మనందరికీ తెలిసిందే కదా కాకపోతే మనం ఇప్పుడు క్వశ్చన్ అడగలేము అడిగితే మళ్ళీ గొడవ అవుతుంది ఎందుకు అక్కడితో వదిలేయడం మంచిది అనేసి నేను కూడా వదిలేశాను అనేసి అభిజిత్ అంటాడు తర్వాత ఇంకా అవినాష్ మళ్ళీ మోనల్ టాపిక్ తెస్తాడు మోనల్ నన్ను కాలుతో కొట్టింది భయ్య తర్వాత అదేదో నేను ఆడపిల్లని నేను కాలు బట్టి లాగినట్టుగా అందరు నన్ను అర్జ్ చేశారు నాకు నేను చాలా ఫీల్ అయ్యాను అనేసి అంటది అప్పుడు అక్కడ హర్యానా కూడా ఉంటుంది అవును నేను కూడా చూశాను మోనలు నా కాల్ మీద క్యాన్ పెట్టిన తర్వాత కదా అంతకు ముందే అవినాష్ని కాల్తో కొట్టడం నేను చూశాను అనేసి అంటది అప్పుడు అప్పుడు అభిజిత్ అంటాడు మరి నువ్వు అనాలి కదా అప్పుడే నువ్వు మాట్లాడాలి కదా స్టాండ్ తీసుకోవాలి కదా అనేసి అంటాడు అభిజిత్ అప్పుడు హరియానా ఏమన్నది సైలెంట్గా ఉంటుంది నేను కూడా అదే అడిగాను భయ్య అనేసి అవినాష్ అంటాడు సో అక్కడితో అది తర్వాత మళ్ళీ అవినాష్ మళ్ళీ గేమ్ గురించి మాట్లాడేటప్పుడు ఇలా గేమ్ వాళ్ళిద్దరూ కలిసి ఆడుతున్నారు ఒకరేమో పట్టుకుంటున్నారు ఒకరేమో బాటిల్స్ నింపుతున్నారు నువ్వు ఎలా ఆడావు నువ్వు నువ్వు పట్టుకున్న తర్వాత ఒక్కొక్కరికి ఒక్కొక్కరికి ఛాన్స్ ఇచ్చావు మోనల్కి ఇచ్చావు నాకు ఇచ్చావు అలా ఇస్తూ ఉన్నావు నువ్వు ఒక రకంగా ఆడావు వాళ్ళిద్దరు కలిసి ఆడుతున్నారు అనేసి అంటాడు ఇంకా అభిజిత్ దాని గురించి ఏం మాట్లాడు తర్వాత మళ్ళీ సోహెల్ అఖిల్ గురి అఖిల్ మధ్యలో కూడా మోనల్ డిస్కషనే వస్తుంది మోనల్ అలా కాల్తో కొట్టడం తప్పు అనేసి వాళ్ళు మాట్లాడుకుంటారు అలా కాల్తో కొట్టడం అనేది తప్పు మళ్ళీ తర్వాత తను హర్యానా కోసం నేను కొట్టానంటది హర్యానా మాట్లాడుకుంటుంది కదా హర్యానా ఏదైనా తను తన గురించి తను మాట్లాడుకుంటుంది కదా తన తన గురించి మోనల్కి ఎందుకు అనేసి వాళ్ళు మాట్లాడుకుంటారు తర్వాత వాళ్ళు ఈవెన్ మోనల్ దగ్గరికి కూడా వెళ్ళి అవినాష్కి సారీ చెప్పి సార్ట్ అవుట్ చేసుకో అనేసి కూడా చెప్తారు